సమీర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. ప్రజల సహకారం నేను ఎప్పుడు చేయలేదు. తెలికాన్ దాటి రేపు సదా జల రావు ఇక్కడ మీకు రెండు కొట్టుతో అవుతుంది కదా, అది కూడా అయ్యి ఇప్పుడు అనంతరం దగ్గర తల్లి బ్రిడ్జ్ ఎడికి వచ్చిందే. అక్కడ పొలాలు ఇక్కడ కళ్ళు జగిత్యాల మండలం రూరల్ ఆయకట్టు చివరి ప్రాంతమైన కుట్రాయపల్లి గ్రామంలో గత 15-20 సంవత్సరాల నుండి ఇక్కడ ఊరకుంటా అంటారు దీన్ని. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు పెద్దకుంటా అది, అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా నిండలేదు. మన గౌరవనీయులైన ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ కుమార్ సహకారంతో ఏంటి అంటే మాకు సార్ వాటర్ సబ్ ఫెసిలిటీ లేదన్న తర్వాత సార్ సహాయ కృషి వల్ల డిసిస్టి కింద ఉండే ఈ యొక్క ఆయకట్టుకు కెనాల్ కింద ఉండే ఈ ఆయకట్టుకు ఎయిర్టెల్ 8-7 ఎల్లు ఏంటి అంటే ఎల్లు ఎయిర్టెల్ 8-7 కింద ఉండే దీనికి సార్ కృషి వల్ల ఈరోజు జలకల కలకలాడుతుంది. దీనికి సార్ సహాయం ఎంతో ఉపయోగపడింది. ఈరోజు గ్రామ ప్రజలు ఎంతో సహాయం సంతోషపడుతూ సార్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎంతవరకు అంటే D63 నుంచి అసలు ఇంతవరకు రాలేదు కానీ ఎక్కువ వచ్చినా అని ఇంతవరకు నిండలే. దీంతో మేము ఇంతకుముందు మన సార్ అయిన ఎమ్మెల్యే సార్ అయిన సంజయ్ సార్ కూడా చెప్పినాం, చెప్పడంతో ఈసారి మనకు సహకరించి కడ్డీలు అచ్చటట్టు చేసి అంటే ఇంతవరకు నిండింది. ఈ రేంజ్లో నీళ్ళు కూడా ఎన్నడూ రాలే ఇంతవరకు మనకు. ఇది ఒక 10 సంవత్సరాలు నాకు తెలిసి 10-15 సంవత్సరాల నుంచి దీన్ని ఇంతవరకు లెవెల్ చేయలేదు, దీన్ని ఏం చేయలేదు. ఈసారి వాటర్ లేక అంటే మోటార్ లేకుండా దీన్ని పొలం చేయడం ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడున్న సిచ్యువేషన్లో నీళ్ళు ఈ మరుదలు వస్తుందంటే మనకు సార్ ఎంతో సహకరించి అది చేసేది. దీని ద్వారా కూడా నీళ్ళు మంచిగా అది ఉండే ఇంత సహకరించి కూడా మనకు ఓపెన్ గేట్లు ఎత్తేసే అవకాశం కూడా రాలే ఇంతవరకు. అట్లా జస్ట్ ఏదో ఒక బిట్ట మునుగుతుందని అది చేశారు కానీ అయినా ఇంత పర్ఫెక్ట్ నిన్న నిండలే. ఇంతవరకు మనకి ఇంత అది కాలే, ఇదే ఫస్ట్ టైం. ఏట చేస్తావా రెండు పంటలు? నాలుగేళ్ళు కాలే సార్. ఇది సంతోషమేనా? ఈ పేరేంది? అంకం పెద్దమండే. ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు కింద ఉన్న ప్రాంతం అయినా కానీ జగిత్యాల మండలంలో ఇప్పటికి కూడా పలు గ్రామాలలో ఎంతో ఆయకట్టుకు నీళ్లు రాని పరిస్థితి
చూసీ నిజంగా చెప్పాలంటే నేను రాజకీయాలలోకి క్రియాశీల రాజకీయాలలోకి కొద్దిగా కొత్తగా వచ్చిన వాళ్ళం ఆశ్చర్యానికి గురవుతున్నాం. ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు 40 ప్రాజెక్టు 40 సంవత్సరాల కింద పూర్తయి. ఎక్కడికో ఖమ్మము సూర్యాపేట నీళ్లు తీసుకుపోతున్నాం అని చెప్పి గొప్పలు చెప్పిన నాయకులు జగిత్యాల మండలంలోని గుట్రాజ్పల్లె గ్రామానికి కూడా ఆయకట్టు ఉన్న ప్రాంతానికి నీళ్లు తీసుకుపోయిన సంఘటనలు మరి రైతుల ద్వారానే తెలుస్తూ ఉంది. ఇక్కడ స్థానిక నాయకులు మా గంగరాజన్ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు వార్డు మెంబరు, మల్లేష్ గారు, బాలముకుందం గారు, మిగతా అనంతారం ఈ నాయకులు చెరువు గురించి చాలాసార్లు చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మిషన్ కాకతీయలో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆ చెరువును పునరుద్ధరిస్తున్న సమయంలో నేను వచ్చినప్పుడు కూడా అక్కడ కొందరు రైతులు ఇలా నీళ్ళే లేవు కానీ చెరువు ఎందుకు తవ్వుతుండని మాట్లాడారు. అయినా కానీ అప్పుడు మత్తడి తుమ్ము అన్ని రిపేర్ చేసాం. ఈరోజు గౌరవ ఎస్ఆర్ఎస్పి అధికారులు మా డి రజని మేడం కానీ ఎస్సీ శివకుమార్ గారు కానీ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారు. నేను కూరగానే D63 నుంచి కంటిన్యూస్గా నీళ్ళు ఇచ్చి ఇవాళ చెరువు నింపి మత్తడి దుంకే విధంగా చేయడం కాకుండా ఆ చెరువులో నీళ్లతోటి భూగర్భ జలాలు పెరగడం, చెరువులలో చేపలు పెరగడం, గోదా గొడ్డు అంటారు పల్లెటూర్లలో ఒక మాటలో చెప్పాలంటే అంటే బర్రెలు ఆవులు బాగా గొడ్డు గోదా కట్టి కష్టం నీళ్ళు లేవు. ఎక్కడ మేసినా కానీ ఆగుల కోదా ఉంటారు, స్థలం లేదు కూరాలు ఉంటేనేమో మర్చుకొని అత్త ఇంటి కడా ఎవరన్నా పెడితే పెట్టినట్టు లేకపోతే లేదు సార్. ఇప్పుడు ఇప్పుడు సంతోషంగా పాప మా ఇక్కడ అన్నం లేకుండా కొన్ని నీళ్ళు అయితే అయిపోతాయి. ఇప్పుడు మొండయ్య గారు ఇక్కడ స్థానిక రైతు మాటలలో వింటున్నారు, మేము ఎట్లనో బతికినాం కానీ గోదా గొడ్డుకు చాలా కష్టం ఉండే, తిరిగి తిరిగి వచ్చినాక మనం పోతే బుక్కెడ్ నీళ్ళు అన్నట్టుండే అంటే పశు సంపదకు. ఎందుకంటే పల్లెటూళ్ళలో పశువుల మధ్యలో వాటిని ఇలా పశు సంపద అంటే మనకు దైవ సంపదలాగా అలాంటి దాన్ని కాసుకొని బతికే మా మొండయ్య కానీ మిగతా రైతులు చెప్తూ ఉన్నారు నీళ్ళకు కూడా ఎంతో కష్టం ఉండని. అప్పుడప్పుడు ఎక్కిరిస్తూ ఉంటారు కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే ఏమైంది లేదా కేసీఆర్ ఏం చేసిండు అంటూ ఉంటారు. నిజంగా మేమంతా కూడా గర్వంగా ఉన్నాం. ఇవాళ ఇలాంటి సామాన్య రైతులు, కొంతమంది వేరే కండువాలు జెండాలు పట్టుకునే రైతులు వేరే, ఈయన సామాన్య రైతు ఏ పార్టీ కోటేసిండో కూడా నాకు తెలియదు, నాకు భగవంతుని గుర్తు అంటున్నాడు. కానీ రైతు ఇవాళ నీళ్ళు ఇచ్చినందుకైతే అంత సంతోషంగా ఉన్నాడు, అలా పశువులు తాగినందుకు కూడా అంతగా సంతోషంగా ఉన్నాడు. ఇవాళ గుట్రాజ్పల్లె చెరువు నింపడం వల్ల ఆ చుట్టుపక్కల దాదాపు వందలాది బావిలలో నిండుగా నీళ్ళు వచ్చినాయి. 24 గంటలు ఉచిత కరెంటుతో దాంతో పారకమవుతుంది. ఇవాళ సహజంగా కాలువ నీళ్ళతోటి ఇదంతా కూడా వాళ్ళ మాటలు చెప్తారు, 4-5 ఏళ్ళ తర్వాత మళ్ళొకసారి నీళ్ళు వచ్చినాయని చెప్పి ఈ రకంగా నీళ్లు బ్రహ్మాండంగా వేస్తూ ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులు, మహిళలు, వాళ్ళ కొడుకు, యువకుడు రాజ్ కుమార్ అందరు కలిసి నాట్లు వేసుకునే ఆనందాన్ని వాళ్ళు వెలిబుచ్చుతున్నారు. మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉన్నది. మరి ప్రాంతంలో ఇదే కాదు, మొన్న ఏదైతే చలిగాల్ చెరువు నింపినామో మత్తడి దుంకిపించినామో ఇంత తొందరగా, దాని నుంచి కళ్ళపల్లి చెరువు కూడా దాదాపు మత్తడి దుంకే పరిస్థితి ఖచ్చితంగా చెప్తా ఉన్నారు. అదే నీళ్లు రేపటి నాడు వచ్చి మొన్ననే 85 లక్షలతోటి గచ్చమాట కట్టినాం, దాంతో తిప్పనపేటలో వందలాది మోటార్లు నడుస్తాయి, అది కూడా నిండుతుంది. ఆడికెళ్ళి నీళ్ళు వచ్చి అనంతారం బాగు దగ్గర చెక్ డ్యామ్ ఉంటే ఇప్పుడే అనంతారం రైతులు మా గంగాన్న, మహేష్, శ్రీను వాళ్ళు చెప్తా ఉన్నారు, శ్రీపాల్ వాళ్ళు, అక్కడ కూడా 40-50 ఎకరాలు ఇప్పటికే అవలీలుగా పారుతుంది అని చెప్పారు. అదేమో పారకం తర్వాత భూగర్భ జలాలు పెరిగి కూడా మళ్ళీ తాగడానికి సాగునీటికి పశువులకు లాభమవుతుంది. ఇప్పుడు పెద్ద ఎత్తున నీళ్ళు ఇస్తున్నాం కాబట్టి అది కూడా ఓవర్ఫ్లో అయి అంటే మత్తడి దుంకి రేపటి నాడు గుట్రాజ్పల్లె వాగులకు వస్తాయి. వాగు కూడా సజీవంగా ఉంటుంది. వాగు మీద కూడా 60 లక్షల రూపాయలతోటి ఇంతకుముందు మా మండలం చెప్తున్నాడు వాగులో కూడా నీళ్ళు దొరికే పరిస్థితి లేదు, గోదా గొడ్డుకు పశువులకు అంటున్నాడు. ఆ వాగులో 60 లక్షల రూపాయలతోటి చెక్ డ్యామ్ చేస్తూ ఉన్నాం. అక్కడ కూడా ఎప్పుడు నీళ్ళుండి భూగర్భ జలాలు పెరుగుతాయని చెప్పి కూడా మేము ఆ రైతు సోదరులందరికీ భరోసా ఇస్తూ ఉన్నాం. మరి ఏ కార్యక్రమం చేసినా ప్రజల సహకారం ఉండాలని పదే పదే చెప్తున్నా. ఇక్కడ స్థానిక రైతులు, నాయకులు కూడా కాలువ పొంటి ఉండి నీళ్లు తీసుకొచ్చడానికి ప్రయత్నం చేసిన వారికి, మరి స్థానిక నాయకులకు, ఈనాడు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా గౌరవ ఎంపీపీ గంగారంగౌడ్ గారికి, సింగిల్ విండో చైర్మన్ సందీప్రావు గారికి, ఇక్కడ స్థానిక నాయకులకు, అధికారులకు, టీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ, సురేష్ గారికి, మిగతా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.